हाई अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो कैरेट पल्लील तो फ्रई टेस्ट तैयार वीडियो चूपा इपड़ कैरेट पल्ली फ्रई तैयार की मुझे स्टवीद वड़प मंद पाको हीटी पा हीटन तरह रूम स्पून दाका आई ऐडकोवाली आई हीटन तरह चुप पल्ली वेसको वेग्चाली మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కదుపుకుంటూ పల్లీలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. పల్లీలు క్రిస్పీగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్ల చాయ్ పెసరపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో ఆఫ్కా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి. రెడ్ ఫ్రైలో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. వీటిని కొద్దిసేపు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇక్కడ 4 క్యారెట్లు తీసుకుని సన్నగా తురుముకుని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 6-7 నిమిషాల పాటు వేగించుకోవాలి. కరివేపాకు ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో లేత కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా తురుము పెట్టుకున్న చిన్న కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని క్యారెట్ వేపుడిని ఇలా వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పల్లీ వేపుడు రెడీ అవుతుంది. చాలా సింపుల్గా ఈ క్యారెట్ పల్లీ వేపుడిని ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.